అన్నాడు పాపి చూడ చంద్ర లోకులు కాపు లాగా పడుతున్నారు అప్పుడు కదా ఇప్పుడు పడతా మరలా కొట్టామంటున్నారు అందరు కూడా ఇంతకాడికి వచ్చింది కాబట్టి నీవి కొంపలు ఉంటాను. నేను ఎక్కడున్నా లగ్గయ్యా పశువులు పాకలు ఉండవు పశువుల శాలలో నేను ఉండలేనగ్గయ్యా పశువుల శాలలో ఉండలేవా ఏడంతో ఎక్కడో ఉంటావా బంగారు పుయ్యాల అత్తయ్యారు వ్యానాల్సి అది కాదా పెద్ద ఏర్నాల్సిన నువ్వు పాపిస్తు దిక్కు మారిందాన ఏమంటా పాదం పెట్టావు కాపురం అంతా అల్లుకొలం అయిపోయింది కావే బంగారాటి పాలు కలిసి వచ్చింది నీ కాళ్ళు ఎరగ నీ చేతులు ఎరగ నీ కళలో చిల్లడి పాలు పట్ట దాసుబాంగారవా దుర్మార్గురాలవే రాజుబాబు నన్ను గరిస్తే బతుకుతుంటే దెబ్బకి తెచ్చుకుంటుంది సావకేముందే దాని కోరలోనే ఇసం ఉంది నీ ఒళ్ళంతా కేసుపేపు నాకు దుర్మార్గురాలు ఇంకా ఇంకా మాటలు అనవసరం ఇంటికి పోయి ఇంటి పని వంట పని నువ్వు చెయ్యి హలో ఆ యొక్క బంగారు లక్ష్మి తిరుపతాంబ కోటికి పడిన పిల్లా శివరామయ్య గారి కుమారు కాకాలకృష్ణ గారి కోడలు కూడా తాడు చెంది పెడితే కంటి పోతుందని బంగారు బియ్యాల వలన పట్టు పరుపులు రాయించి కాలు కింద పట్టుకుని అతి దారాబాగా పెంచిన మహాతల్లి ఈనాడు ఎక్కడుందో తోగండి ఇది రాద తప్పక ఇది జయించలేక గొడ్డ సాబిట్లో చెత్త పరుపుగా గామించుకొని శనిశేమునే పక్కబాబు శివి రక్తం చెందించి పెడుతూ పురుగులు రుకరుకలాడుతూ చేతిగోళ్ళు ఊడిపోయి ఎంట్రీని జల్లగట్టుకుపోయిన నాయన శ్రీనివాస్ సిద్ధిమిలాస్ నాకు ఎన్ని కష్టాలు వచ్చినా నీ నా అమ్మ స్మరణం మరువునయ్యని ఆ గొడ్డల సాబిత్రి కూర్చొని శ్రీనివాస్ చంద్ర కూడా ఏ విధముగా సాధిస్తూ ఉన్నదయ్యా ఏడు కొందల వాడ వెంకట రమణ గోవింద గోవింద ఇన్ని కష్టములు Yeah.
తినకపోతే సత్యమైన తిరుపతమ్మ దూరాన పెట్టింది ఇంకేముంది అత్య లోకులు కాకులంటి వారు తిరుపతమ్మ వచ్చిన రాగానికి